ఒకసారి ఒక పథకాన్ని పెట్టిన తర్వాత ఆ పథకం కొనసాగిస్తున్నాం. మా నాన్న పెట్టినటువంటి 108, మా నాన్న పెట్టినటువంటి 104, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చెరగొడితే మళ్ళీ మేము తీసుకొచ్చి భారీ ఎత్తున వెహికల్స్ పెట్టాం, కొన్నాం, నడుపుతున్నాం. గుడ్. తీరా చూస్తే ఆ 104లో కొంతమంది ఉద్యోగాలు మొన్న ఎందుకు తీసేశారో సమాధానం చెప్పకుండా పికేశారు. దానికి ఈ రోజు వరకు సమాధానం లేదు. వాళ్ళ బ్రతుకులతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యవస్థలో సెక్యూరిటీ ఉందని ఎలా అనుకోవాలి? నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి పీజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాజశేఖర్ రెడ్డి పెట్టింది. ఎందుకంటే చదువులు బీసీ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువులు డిగ్రీలలోనే ఆగిపోవాలి. అంతకుముందు అసలు చదువులు లేకపోతే ఆ చదువులకి రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇంటర్మీడియట్ డిగ్రీలు సాధించారు. ఆ డిగ్రీల తర్వాతను కూడా పీజీకి కూడా, అంటే ఇక బడుగు బలహీన వర్గాలు పీజీ చదవకూడదా? చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కనుక వాళ్ళు అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. అసలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇవాళ రోజున డిగ్రీ అయిపోయిన తర్వాత నేరుగా ఉద్యోగానికి వెళ్ళాలి, లేదంటే పీజీ చేయాలంటే సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఆ సొంత డబ్బులు ఆ టైంలో పెట్టగలిగిన స్తోమత తల్లిదండ్రులకు ఉంటుందా, లేదా అబ్బాయికి ఉంటుందా, అమ్మాయికి ఉంటుందా? ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పీజీలు మానేస్తున్నటువంటి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ బడుగు బలహీన వర్గాలు ఈ పథకాలు పొందేటువంటి వాళ్ళే. అది తీసేశామని చెప్పను కూడా చెప్పకుండా తొలగించేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే చదివించుకోగలుగుతున్నారు. దాంతో ఎక్కువ మంది అయితే అక్కడితో ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవడమో ఉపాధి అవకాశాలు చూసుకోవడమో చేస్తున్నారు. దీని గురించి ఏమన్నా ప్లీనరీ అయిపోయేలోపు సమాధానం చెప్తారా? ఎవరికన్నా ఇస్తామని లేదుగా ఇంత మార్కులు వచ్చేటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు 60% పైబడి మార్కులు వస్తే ఇస్తాం, లేదంటే కనుక 70% మార్కులు వస్తే ఇస్తామని అన్న ఏమన్నా చెప్తారా, లేకపోతే వదిలేస్తారా? ఇది ప్రజలు ఎదురు చూస్తున్నారు.